సాగ నంపి ఒక మనసున్న మహారాజును ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రంలో డ్యాములు ఎలా కలకలాడతాయి, రైతాంగం ముఖంలో చిరునవ్వు ఎలా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఆ ఈరోజు చూపించడం జరిగిందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేస్తుంటే హెలికాప్టర్ ల్యాండ్ అయిందో లేదో, పాదం ఈ జిల్లాలో పడో లేదో, వర్షం కుంభవర్షం కురిసింది. అది నాయకుడు ఒక మనసున్న రాజు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందని చెప్పేదానికి. ఈరోజు ఏ జన్మలో నేను పుణ్యం చేసుకున్నానో నాకు తెలీదు, నా తల్లిదండ్రులు ఏం పుణ్యం చేసుకున్నారో తెలీదు. ఒక మనసున్న రాజు ముఖ్యమంత్రిగా ఇన్ని డ్యాములు నిండుతూ కోట్లాది మంది రైతాంగం సంతోషంగా ఉంటే దాంట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా నాకు ఒక చిన్న అవకాశం కల్పించిన మా దైవాను కలకల్లో ఉండాలని చెప్పి ఈరోజు అందరూ ముందు కూడా తెలియజేస్తా ఉన్నా. చిట్ట చివరిగా ఈరోజు ఈ జిల్లాలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు వచ్చాడు. ఈరోజు మీ అందరి ముందు ఇన్ని వేలాది మంది ముందు ఒక అవకాశం నాకు వచ్చింది, నేను నా ఇది వ్యక్తం చేసుకునేదానికి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఏ బీసీకి ముఖ్యమంత్రి వల్ల చరిత్రలో ఇంకొక 50 సంవత్సరాల తర్వాత అయినా ఈ జిల్లాలో మొట్టమొదటి బీసీ మంత్రి ఎవరు ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. అది 50 సంవత్సరాల తర్వాత ఆ మంత్రి ఎవరంటే ఒక చిన్న ఈ జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ కి ఉందంటే నిజంగా నా జన్మ ఇంతకన్నా ఏం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా తండ్రి పైన ఉన్నాడు, నా తల్లి ఇక్కడ ఉంది, నా కన్న తల్లి తండ్రులు సాక్షిగా చెప్తున్నా, నా కంఠంలో ఊపిరినంత వరకు జగనన్నకి ఒక సైనికుడిగానే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ భగవంతుడు ఇంకొక జన్మ అంటూ నాకు ఇస్తే, నా దైవానికి ఒక అనుచరుడిగా ఉంటానని చెప్పి, ఆ అనుచరుడిగా అవకాశం ఇవ్వమని చెప్పి ఎప్పటికీ కూడా ఆ దైవాన్ని కోరుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, నా జన్మలో ఇంతకన్నా నాకేం కావాలని కూడా లేదు. చాలు, ఎమ్మెల్యే చేశాడు, ఈ జిల్లాలో బీసీ మంత్రిగా చేశాడు, నాకు తెలుసు ఎంత ఇబ్బంది ఉంటుందో. ఇంతకన్నా నేను కోరుకునేది ఏం లేదు, ఇంకేం, చాలు సంతోషం నాకు. ఇంతకన్నా ఆయన అనుచరుడుగానే నాకు ఈ మంత్రి ఎమ్మెల్యే కన్నా కూడా జీవితంలో జగనన్న అనుచరుడు భక్తుడు అని చెప్తేనే నాకు గర్వంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు అందరికీ కూడా ఈ జిల్లా మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.